राष्ट्रपति ఎన్నికల రెండో రౌండ్ తర్వాత ద్రౌపది ముర్ము ఆధిక్యం కొనసాగుతోంది ఇక మరి కాసేపట్లో తుది ఫలితం వెలువడబోతోంది మరింత సమాచారం మా ప్రతి సతీష్ అందిస్తారు సతీష్ ఎస్ క్రాంతి राष्ट्रपति ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ముందంజలో ఉందని చెప్పాలి ఉదయం నుంచి కొనసాగుతున్న ఓటింగ్ లో మొదట లోక్సభ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీల ఓట్ల లెక్కింపులో కూడా ద్రౌపది ముర్ముమే ముందంజలో ఉంది యశ్వంత్ సిన్హా వెనకంజలో ఉన్నాడని చెప్పాలి ఇక తాజాగా కొద్దిసేపటికితమే రెండో రౌండ్ కూడా ప్రకటించడం జరిగింది రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసేసరికి 10 రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ముకు 809 ఓట్లు పోలవగా యశ్వంత్ సిన్హాకు 329 ఓట్లు నమోదయ్యాయి ఇక రెండో రౌండ్ ముగిసే నాటికి ద్రౌపది ముర్ముకు 483,299 ఓట్లు పోల్ కాగా ఇక యశ్వంత్ సిన్హాకు 189,876 ఓట్లు నమోదయ్యాయి మరి కొద్దిసేపట్లో స్పష్టమైన మెజారిటీ రాబోతుంది స్పష్టమైన ఆధిక్య దిశ కూడా ద్రౌపది ముర్ము ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇప్పటివరకు జరిగిన పోలింగ్ చూసుకుంటే కాక చాలా రాష్ట్రాల్లో క్రాస్ ఓటింగ్ అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఆ రాష్ట్రాల్లో ఆదివాసులనే దృష్టిలో పెట్టుకొని గానీ ఆ రాష్ట్రంలో పరిణామాలను దృష్టిలో పెట్టుకొని గానీ కొన్ని ఏ పార్టీకి ఎక్కడ కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో విప్ అయితే ఉండదు కానీ చాలా మటుకు చాలా రాష్ట్రాల్లో వివిధ పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు వివిధ పార్టీలకు సంబంధించిన ఎంపీలే కావచ్చు వాళ్ళంతా కూడా ద్రౌపది ముర్ము సైడే మొగ్గినట్టుగా స్పష్టంగా అనిపిస్తుంది ఉదయం ఎంపీ ఓట్లలో దాదాపు 15 ఓట్లు ఫెయిల్ అయ్యాయని చెప్పాలి ఎందుకంటే ఆ 15 ఓట్లు కూడా లెక్కలోకి రాలేదు మిగతా ఓట్లన్నీ కూడా కౌంటింగ్ తీసుకునేదానికి ద్రౌపది ముర్ముకు ఉదయం 378,000 ఓట్లతో దాదాపు 540 ఓట్లు ఎంపీల ఓట్లు సాధించారు దాని విలువ 378,000గా ఉన్నది ప్రస్తుతం అయితే ద్రౌపది ముర్ము విజయం మరి కొద్దిసేపట్లో స్పష్టత రాబోతుంది ఆమె నివాసానికి ప్రస్తుతం అధికారికంగా అంటే ఆమెకి ఇంటిని కేటాయించారు ఆ ఇంటికి ప్రధాని మోదీతో పాటుగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వెళ్ళబోతున్నారు ఆమెకి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పబోతున్నారు క్రాంతి రైట్ సతీష్ థాంక్యూ